5 years ఇంటర్నేషనల్ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక 8,000 స్టూడెంట్స్ కి ఇప్పుడున్నటువంటి క్వారంటైన్ టైంలో యూకే లో సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కి కల్చరల్ సెక్రటరీగా ఉన్నారు. దానికన్నా ముందు వారు యూకే తెలుగు హిందూ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి అంటే చాలా మందికి తానాలివి తెలిస్తే కానీ యూకే లో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు మన వాళ్ళైనటువంటి ఇండియన్స్ కి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి ఇలాంటి క్వారంటైన్ సిచ్యువేషన్ లో ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది మీకు పాత వీడియోలో సవినయంగా వివరించడం జరిగింది. కుదిరితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ కిషోర్ గారు ఫర్ జాయినింగ్ అస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు మై షో. బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్ లో అంటే ఇప్పుడు మనం యూకే ని కానీ అమెరికా ని కానీ చాలా అగ్రరాజ్యాల కింద ట్రీట్ చేస్తూ చదువులకి మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తాం ఒక ఎయిమ్గా, అలాంటి పెద్ద కంట్రీస్ ఇటలీ కానీ స్పెయిన్ కానీ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ మేనర్డ్ వెల్ డిసిప్లైన్డ్, సడన్ గా ఎందుకంత కరోనా ప్రాబల్యం యూకేలో కానీ అమెరికాలో కానీ పెరిగింది? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్న అజాగ్రత్త ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎందుకు అలా ముఖ్యంగా జరిగింది అనేది నా బేసిక్ డౌట్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కరోనా వైరస్ అనేది ప్రస్తుతానికి అయితే మాత్రం దేర్ ఇస్ నో డినైయింగ్ దట్ ఇట్ హస్ నియర్లీ టచ్డ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. Almost directly or indirectly, it has impacted everyone's lives. So, at the time lo, it is normal that the focus mainly is on the so-called developed countries. So, either the European countries kani, US kani, ikkada news lo maniki baga ante ekkuva prachuryanni podutayi anamata. Endukante we look for it. Okay. Ante luckily, India lo coronavirus vache time ki we should say we are in the tail end and jabkoch for various reasons. Mana country on time ga anni measures teeskodam okati nisanga we are lucky ah ledante mana yokka manam paatistunnatuvanti parisudhya edaithe aacharalu unnayo mundu nunchi kuda ava ivanni pakkam petteste ippudu European countries kani America kani meeru chuste ganaka valaki they did not prepare for it, they did not expect it, probably because yes, China mislead chesinda munduga తర్వాత డబ్ల్యూహెచ్ఓ ఆన్ టైం మనకి అందరికి గైడెన్స్ ఇవ్వలేదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న కేసెస్ చూస్తే మనకు అర్థమవుతుంది కంపారిటివ్ టు ఇదివరకు సిచ్యువేషన్. ఒక 1 మంత్ బ్యాక్ అంటే ఏదైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పుడున్న కేసెస్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తే కనుక అర్థమవుతుంది హౌ దిస్ సిచ్యువేషన్ ఈజ్ రియల్లీ సీరియస్, ఎంత సిచ్యువేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో యాజ్ వీ స్పీక్ ఇప్పుడున్న యూకేలో ఉన్న కేసెస్ వచ్చేసి దాదాపు 143,000 కేసులు ఉన్నాయండి పాజిటివ్ కేసెస్ అందులో. ఓన్లీ ఇన్ యూకే ఐమ్ టాకింగ్ అబౌట్. తర్వాత చనిపోయింది దాదాపు 20,000 మంది. ఇదేంటంటే ఇది కరెక్ట్ ఫిగర్ కాదు అని చాలా మంది వాదిస్తున్నారు, ఎందుకంటే దిస్ ఈస్ ఓన్లీ కౌంట్ ఇన్ ది హాస్పిటల్స్, బట్ కేర్ హోమ్స్ లో కానీ వేరే ప్రైవేట్ రంగంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇట్ ఈస్ టేకింగ్ ఎక్స్ట్రా టైమ్ టు గెట్ ది కరెక్ట్ ఫిగర్. సో అట్లీస్ట్ 5,000 ఆ నెంబర్ ఏదైతే ఉందో 5,000 డిఫరెన్స్ ఉంది అనేది ఒక వాదన న్యూస్ లో. సో బట్ వీ విల్ గో విత్ ది ఫ్యాక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ. 20,000 సో తర్వాత ఇప్పుడు చేసుకుంటున్న ఏదైతే మెజర్స్ వాళ్ళు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఇమీడియట్ గా చెప్పింది ఏంటంటే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు కీప్ ది నెంబర్స్ లెస్ దాన్ 20,000, బట్ వీ క్రాస్ దట్. But as of now, what they are saying is, it might potentially reach 66,000. 66,000 మంది దాకా వెళ్ళొచ్చు. అంటే ఇలా ఇప్పుడున్న మెజర్స్ కంటిన్యూ అవుతాయి. సో ఇస్ దేర్ అ నీడ్ టు ఇంక్రీజ్ వెరీ యునో స్ట్రిక్ట్ మెజర్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది చాలా సైంటిఫిక్ సర్కిల్స్ లో ఇక్కడ బాగా చర్చ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక 5,000 పెరిగిన తర్వాత దే స్టార్టెడ్ లాక్డౌన్ అనుకోండి, లాక్డౌన్ తర్వాత ఇంకెక్కువ పెరగడానికి కారణం టెస్ట్లు మోర్ అవ్వడమా, నిజంగానే స్ప్రెడ్డింగ్ అయిందా? సో ఇన్ని కేసులు జరుగుతున్నాయి, ఇంతమంది అనుకుంటున్నా కరెక్టే, ఇంతమంది యాక్చువల్ గా ఎంతమంది రికవర్ అవుతున్నారు అండి ఇంపార్టెంట్ ప్రశ్న అండి. లాస్ట్ 2 వీక్స్ దాకా కూడా యూకే గవర్నమెంట్ ఈ రికవరీ రేట్ కూడా ఇచ్చేది. ఫ్రమ్ లాస్ట్ 2 వీక్స్ దే హవ్ స్టాప్డ్ దిస్ రికవరీ రేట్ ఫిగర్స్ ఇన్ ద డైలీ బ్రీఫింగ్స్ ఫర్ ఎ వెరీ స్పెషల్ రీజన్, డోంట్ నో వై. అండ్ హోల్ మొత్తం ఈ వరల్డ్ మీటర్ లో మీరు చూస్తే కనుక ఏ అంటే ఓన్లీ 2 కంట్రీస్ హూ ఆర్ నాట్ రిపోర్టింగ్ దేర్ రికవరీ రేట్స్ రికవరీ నెంబర్స్, విచ్ ఈస్ నెదర్లాండ్స్ అండ్ యూకే. సో లాస్ట్ టైం వెన్ ఐ సా దిస్ నెంబర్ వాస్ వెన్ ది కేసెస్ వర్ ఎట్ 55,000, నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గాట్ యునో రికవర్డ్ ఫ్రమ్ ఇట్ ఆర్ ఓన్లీ 135. అంటే 55,000 మంది కేసులకి 135 మాత్రమే రికవర్ అయ్యారు. సో ఇప్పుడు ఐ విల్ బ్రింగ్ టు ఫోకస్ టు ది ఇండియా.
యాజ్ అ కంపారిజన్ మనం చూసుకుంటే నెంబర్స్ ఏంటి, వాట్ డు దే మీన్, ఆ నెంబర్స్ అనేది చూస్తే ఇండియాలో అదే సిమిలర్ పీరియడ్ టైమ్స్ లో మన దగ్గర అప్పుడు ఉన్న కేసులు 5,500 కేసులు అండి. ఓకే, అందులో మనకి రికవర్ అయిన వాళ్ళు 421. సో నేను ఒక 2 weeks బ్యాక్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. 2 weeks బ్యాక్ స్టాటిస్టిక్స్ లో 5,500 మందిలో 421 మంది రికవర్ అయ్యారు. కానీ ఇక్కడ అదే సిమిలర్ టైంలో, దట్స్ ఫ్రమ్ వెన్ ది యూకే గవర్నమెంట్ స్టాప్డ్ యాక్చువల్లీ గివింగ్ ది నెంబర్స్, రికవర్డ్ నెంబర్స్, ఇక్కడ 135 మంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఎందుకు ఇంత మన దగ్గర రికవరీ రేట్ ఎక్కువ ఉంది అనేది ఇంకా ప్రూవ్ చేయలేదు, కానీ దేర్ ఆర్ సమ్ థియరీస్ అబౌట్ ఇట్. ఇన్ వే వీఆర్ లక్కీ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ చూసారనుకోండి, ఫస్ట్ క్వారంటైన్ స్టార్ట్ అయినప్పుడు దాదాపు ఒక 830 చిల్లర పాజిటివ్ కేసెస్ వచ్చినాయి అని చెప్పారు. పబ్లికీ జమాద్ వచ్చేదాకా కూడా ఈ 838 మందిలో 28 డేస్ క్వారంటైన్, అంటే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ రికవర్లో ఉన్న వాళ్ళు, ఒకవేళ ఇంట్లో ఉన్న అబ్జర్వేషన్ లో ఉన్న వాళ్ళు, వేలల్లో ఉన్నా కానీ హాస్పిటల్స్ లో జాయిన్ అయిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. డెత్స్ ఆర్ ఓన్లీ 12 to 13. 670 ఫింగర్ డైరెక్ట్ కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చి 830 మంది క్వారంటైన్ బై 25th or 26th ఏప్రిల్ టైం కల్లా 635 మంది రికవర్ అండి పాజిటివ్ వాళ్ళు. అంటే 85% సౌత్ స్టేట్స్ లలో రికవర్ ఉంది. దానికన్నా ఇంప్రూవ్మెంట్ లో కేరళ ఉంది. వెరీ షాకింగ్. ఫస్ట్ వచ్చింది కేరళ, ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ కేరళ, ఫస్ట్ పాజిటివ్ కేరళ, ఫస్ట్ హైయెస్ట్ రికవర్ కూడా కేరళ అని. ఇదేంటంటే మన ఇండియాలో లక్కీగా వి హావ్ ఎ ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ మెకానిజం ఇన్ డీలింగ్ విత్ ఇట్. అది మనకి చాలా ప్లస్ అండి. అంటే రిసోర్సెస్ కానీ, తర్వాత వాళ్ళకున్న ఎక్విప్మెంట్ కానీ, అక్కడ ఉన్న మ్యాన్ పవర్ కానీ చూసి దే యూస్డ్ ఇన్ దేర్ ఓన్ వే. అండ్ కేరళ లక్కీలీ సక్సెస్ అయింది ఇప్పటిదాకా. కర్ణాటక యూనో యూనో వెరీ ఇట్లా కర్ణాటక చెప్పాలంటే కర్ణాటక గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, కానీ కర్ణాటక మోడల్ కూడా చాలా సక్సెస్ఫుల్ మోడల్ అండి. అండ్ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా బాగా వాళ్ళు కంటెన్ చేస్తున్నారు. సో ఇక్కడ అంటే మీరు తబ్లీగీ జమాత్ మెన్షన్ చేస్తున్నారు కదా, చెప్తున్నాను నేను ఇందాక కోట్ చేసిన నెంబర్స్ లో 5,500 కేసెస్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న 421 రికవరీ ఉన్నప్పుడు ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నాం. ఓకే, మన దగ్గర ఆల్మోస్ట్ కంట్రోల్లో వస్తుంది అనే ఒక, అంటే మార్చ్ ఎండింగ్ టైంకి మీరు చూస్తే కనుక అమ్మయ్య అనుకున్న టైం నుంచి సడన్ గా ఈ మర్కజ్ లో ఇలా వీళ్ళు ఒక దగ్గర గుమ్మికూడారు. వాళ్ళు అక్కడ గుమ్మికూడిన వాళ్ళందరూ కూడా దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు. సారీ టు కండెంట్, మళ్ళీ మనం తబ్లిక్ లోకి వెళ్తున్నాము. నా క్వశ్చన్ యూకే మీడియా ఎలా చూస్తూ ఉంది, ఫస్ట్ మనం అక్కడే ఆగిపోయాం, అది కంప్లీట్ చేసి మళ్ళీ మనం ఈ టాపిక్ లోకి వద్దాం. షూర్ షూర్. ఓకే ఓకే, యూకే మీడియా. ఓకే, యూకే మీడియా ఇక్కడ మీడియా ప్రస్తుతానికి యూకే మీడియా ఏమంటుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ లో రానప్పుడు మనకి రాదులేని ఫీలింగ్ లో ఉన్నారు. ఫ్లైట్ల వల్ల ఎప్పుడైతే వచ్చిందో, ప్రధానమంత్రి భార్యకు వచ్చిన, ప్రిన్స్ చార్లెస్ లాంటి వాళ్ళకు వచ్చిన, ఎప్పుడు అభియోగం చేయనటువంటి యూకే, ఎప్పుడైతే ట్రంప్ లాంటి వాళ్ళు ఈ ఒకటి గత 2-3 రోజుల్లో ఇది చైనా వైరస్ అని పేరుగా ప్రతిసారి మార్చి, ఇది కావాలని చేసింది, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం, మాతో పాటు అందరూ రండి అంటే, ఎక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా వాడు చేయలేపి అవునవును దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ, పక్కన ఉన్నటువంటి జపాన్ వాడు ఒక ఆర్టికల్ రిలీజ్ చేసి ఎస్ దిస్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ల్యాబ్, ఇట్స్ నాట్ అబౌట్ కబిలాల్ నుంచో దీని నుంచో వచ్చింది కాదు అని ముక్తఖండంతో అరుస్తుంటే, యూకే గవర్నమెంట్ ఏమంటుంది, యూకే మీడియా ఏమంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, యూకే మీడియా చాలా వరకు కూడా యుఎస్ ఏదంటే అది అంటుంది, గవర్నమెంట్ కానీ ముందు నుంచి కూడా ఒక బిగ్ బ్రదర్ స్మాల్ బ్రదర్ లాగా ఉంటారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ ఈక్వేషన్ ని కొంచెం చేంజ్ చేశాడు. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న ప్రతిదానికి యూకే ఏమి ఒప్పుకోవట్లేదు. ఇంకోటి, యూకేలో పబ్లిక్ ఏదైతే ఉందో చాలా మంది యాంటీ చైనా వ్యూకి దిశగా వెళ్తున్నారు అన్నమాట. అంటే చైనా వల్లనే ఇది వచ్చింది అనేది చాలా ప్రజల్లో చర్చల్లో కానీ ఇక్కడ మామూలుగా మన ఏంటి వీళ్ళు కావాలని చేస్తుంటారు, చేశారో లేదో మనకు తెలియదు కానీ చేస్తుంటారు. చైనా పదార్థం మనం మేడ్ ఇన్ చైనా అన్ని కూడా కొనకూడదు అనే ఒక క్యాంపెయిన్ మనం ఇండియాలో చూస్తున్నాం, వాట్సాప్ లో వాటిలో వస్తుంటాయి. అదే రకమైన క్యాంపెయిన్ ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే జనంలోనే ప్రజలు గవర్నమెంట్ పెడుతున్నారు త్రూ మీడియా ఆఫ్ కోర్స్. ఏంటి అని అంటే, ఈ హువాయి 5G నెట్వర్క్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా యూకేలో స్టార్ట్ అవబోతుంది. అంటే దే హాడ్ కాంట్రాక్ట్ చెప్పాలంటే, అది క్యాన్సిల్ చేయమని ఒకటి, లేదంటే హింక్లీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది ఇక్కడ. అంటే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో చైనీస్ ఇస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అనమాట. సో ఒక 20 బిలియన్ పౌండ్స్ యొక్క వర్త్ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వీళ్ళు కట్టకూడదు, అంటే వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు, దే ఆర్ నాట్ ట్రస్ట్ వర్ది అని ఒక వాదన, ఒక ప్రెషర్, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, సమ్ ఆఫ్ ది పొలిటీషియన్స్, లీడింగ్ పొలిటీషియన్స్, అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా కలిసి వచ్చి వీ హావ్ టు డూ సంథింగ్ అగైన్స్ట్ చైనా, ఇన్ ద సెన్స్
we have to bring them to book ante oka oka international committee vesi inquiry cheyatama ledante vallato unna edaithe vanijya sambandhalu unnayo avi tenchukodama ledha tagichukodama ee vishayaga aalochistunnaru kaani problem entante meekandarki telise undochu uk prime minister boris johnson oka dadapu 3 varala nunchi quarantine lo undatam madhyalo icu lo undatam తర్వాత ఆయన మళ్ళీ రికవర్ అయ్యి ప్రస్తుతం బయటకు వచ్చింటాం కానీ ఆయన ఏంటంటే హీఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ద మెయిన్ సీన్ అనమాట సో అన్లెస్ హీ కమ్స్ బ్యాక్ ఇన్ టు ఫోర్ అగైన్ ఇట్లాంటి న్యూస్ అసలు ఏం జరగబోతోంది అనేది కంట్రీకి డైరెక్షన్ తెలుస్తుంది ఇప్పటిదాకా ఏంటంటే ఓన్లీ ఫోకస్ ఈస్ బీయింగ్ టు ట్రీట్ ది పేషెంట్స్ ఓకే కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావటము లేదంటే కొత్త హాస్పిటల్ బిల్డప్ చేసి అక్కడ మ్యాన్ పవర్ చేసుకోవడము వాలంటీర్స్ రిక్రూట్ చేసుకోవడము వాళ్ళని ట్రీట్ చేయటము ఈ మాత్రమే గ్రూప్ ఆఫ్ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉన్నారో మెయిన్ హెల్త్ మినిస్ట్రీ గానీ తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ గానీ వీళ్ళు కాన్సిడర్ చేస్తారు సో వన్స్ వీ గెట్ బోరిస్ జాన్సన్ ఆన్ ద ఫ్రంట్ లైన్ అగైన్ మేబీ దే ఆర్ సేయింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ హీల్ బీ బ్యాక్ ఈస్ కంప్లీట్లీ రికవర్డ్ ఆయన వస్తే మాత్రం ఏంటి డైరెక్షన్ వెళ్తుంది అనేది తెలుస్తుంది సో మీడియా ప్రస్తుతానికి మాత్రం ఇంటర్నేషనల్ జోన్కి చాలా తక్కువ వెళ్తుందండి 5G నెట్వర్క్ సంబంధించి ఒక లాంటి నిరసన వ్యక్తం అవుతుంది అంటే మరి టెక్నాలజీకి ముందుండేటువంటి కంట్రీస్ ఎక్కడో అక్కడ టెక్నాలజీకి ఆహ్వానించకపోతే షేర్ పరంగా కానీ ట్రేడింగ్ మార్కెట్ పరంగా కానీ జీడిపి పరంగా నష్టం వచ్చే అవకాశం థింగ్ ఈస్ టెక్నాలజీకి యూకే యూనో అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇక్కడ దే ఆర్ ఆల్వేస్ అప్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇనిషియల్ బ్రీఫింగ్స్ లో కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా హెర్డ్ ఇమ్యూనిటీ అని మీరు వినే ఉంటారు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సైంటిఫిక్ గా చెప్పాలి అంటే ఇమ్యూన్ లేనప్పుడు మాక్సిమం పీపుల్ కి అది అంటించి వాళ్ళలో సెల్ఫ్ ఇమ్యూన్ డెవలప్ చేసి అలా వ్యాధిని నిరోధించాలి అనేది ఒక ఇది సైంటిఫిక్ మెథడ్ సో ఇట్ వాజ్ యూకే వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఆల్వేస్ సే దట్ వీఆర్ గైడెడ్ బై సైన్స్ వీఆర్ గైడెడ్ బై సైంటిఫిక్ అడ్వైజర్స్ టు లీడ్ దిస్ ఫైట్ అనేది వాళ్ళు చెప్తూ వచ్చారు సో అట్లా అడ్వాన్స్డ్ గా ప్రతి దాంట్లో సైంటిఫిక్ గా చూసే వాళ్ళు ఇప్పుడు ఈ 5G నెట్వర్క్ వచ్చేసరికి ఎందుకు వాళ్ళకి ఆ వ్యతిరేక భావన వచ్చింది అంటే ఓన్లీ బికాస్ దే థింక్ ది చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ఇట్ can lead to further more damaging not just economically but also their political so janalloki idi chaala varaku china ane idi chesindi ani oka bhavana aithe kaligindandi inkoti daniki balanga cheyagurchindi entante meeku telisunde undochu chaala chinese ee testing equipment kuda prati country lo even india lo kuda chuste ganaka fail avutunayi avunu quality levu kavalanu padestunnaru ani కాని ఈ కంట్రీస్ కొన్ని కొన్ని బ్యాక్డ్ పంపించేసాయి సో ఒక పక్కన కరోనా వైరస్ అక్కడ పుట్టింది వాళ్ళు ఓకే మిస్టేక్స్ చేశారు అనుకుందాం బై మిస్టేకే అనుకుందాం స్ప్రెడ్ అవుతూ ఉంది ఇట్లాంటి ఫైట్ చేస్తున్న తరుణంలో కూడా ఒక ఫాల్టీ ఎక్విప్మెంట్ ఇచ్చి ఈ యొక్క స్ప్రెడ్ ని ఇంకా వ్యాప్తి చేయడానికి అది పూనుకుంటోంది తెలుసో తెలియకో అనే ఒక భావన మళ్ళీ అంటే ఇప్పుడు పుండు మీద కారం చల్లుతున్నట్టుగా చైనా చేసిన ప్రవర్తన ఏదైతే ఉందో అది వాళ్ళకి అందరికీ పబ్లిక్ లెవెల్లో వెళ్ళిపోయిందండి అండ్ ఇదేంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఈ స్పందన రావాలి అని అంటే ఈ కరోనా వైరస్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎకనామికల్ గా వాళ్ళకి బాయ్కాట్ చేయడానికి కానీ వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రెజర్ తీసుకురావడం కానీ నేను దానికే చెప్పాను బోరిస్ జాన్సన్ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ గా పగ్గాలు చేపడతారో మళ్ళీ అంటే ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఒక డైరెక్షన్ తెలుస్తుంది ఎటువైపు వెళ్తుందని బట్ యాజ్ ఆఫ్ నౌ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఏంటంటే మా ఇంటి దగ్గరే ఈ 5G టవర్స్ ఎక్కడైతే కట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి కొంచెం నిరసన తెలియజేయటము ఇది కూడా జరిగింది అంటే ప్రజల్లోకి ఎంతగా నాటుకుపోయింది అనే భావన ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ రియల్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది ప్యారిస్ లాంటివి చూసినట్టయితే లండన్ చూసినట్టయితే ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ అండ్ గ్లామర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ ట్రావెల్ టూరిజం కానీ విపరీతంగా ఉంది అండ్ వీటి వల్ల మీరు మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవడానికి అసలు ఎంత పడుతుంది మీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి ఇంతకు ముందు ఎలా ఉంది మరణాల సంఖ్య ఇప్పుడు ఎలా ఉంది క్వారంటైన్ ఒకసారి అంటే ఫెబ్ నుంచి మార్చి దాకా క్లుప్తంగా ఏం జరిగిందో చెప్పగలరా సో ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే ఈ వుహాన్ నుంచి వచ్చిన వైరస్ అంటే మెయిన్ గా ఇటలీనే ఎందుకు అనేది చాలా మందికి తెలిసే ఉండొచ్చు బట్ జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ ఇటలీలో నార్థన్ ఇటలీలో ఇట్స్ ఎ హబ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అనమాట ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ 2013-2014 న్యూస్ మీరు చూస్తే కనుక అప్పటి నుంచే చైనీస్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ స్టార్ట్ అయింది సో డైరెక్ట్ గా అక్కడ ఉన్న చాలా లెదర్ కంపెనీస్ కానీ ఈ ఫ్యాషన్ డిజైన్ సంబంధించిన మ్యానుఫాక్చరింగ్ సంబంధించిన కంపెనీస్ కానీ అవుట్ అండ్ అవుట్ గా చైనీస్ వాళ్ళు కొనేసుకొని చాలా మంది చైనీస్ అక్కడ పనిచేస్తుంది జరిగింది అనమాట అంటే ఇప్పుడు కూడా మనం చూస్తే కొన్ని వేల మంది అక్కడ చైనీస్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు అనమాట సో వాళ్ళు డిసెంబర్ లో ఈ న్యూ ఇయర్ సందర్భంగా వెళ్ళటము మళ్ళీ వాళ్ళు తిరిగి రావటము జనవరి టైంలో అక్కడి నుంచి వాళ్ళు స్లోగా స్ప్రెడ్ చేయటము పొలిటికల్లీ కరెక్ట్
అనే ఒక స్టేట్మెంట్ వినే ఉంటారు. ఆ పొలిటికల్లీ కరెక్ట్ ఎంత వరకు దాన్ని తీసింది అని అంటే, ఇక్కడ మన ఫ్లోరెన్స్ అనే ఒక నగరంలో చైనీస్ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి అని చాలా మంది అంటే తెలియని వాళ్ళు చెప్తుంటే, ఇది వాళ్ళ మీద డిస్క్రిమినేషన్, అలా మనం చేయకూడదు అని చెప్పేసి, ఇంక్లూడింగ్ ద మేయర్ ఆఫ్ ది సిటీ ఒక చిన్న హగ్గింగ్ పెరేడ్ లాగా పెట్టి సిటీ సెంటర్ లో ఐఎమ్ ఓన్లీ చైనీస్ బట్ నాట్ వైరస్ అని చెప్పేసి వాళ్ళని హక్ చేయించుకోవటము, ఇలాంటి పెట్టేసరికి ఏంటంటే ఆ టైంలో పొలిటికల్ గా మంచి హెడ్లైన్స్ వచ్చింది అని ఉండొచ్చు, కానీ దాని తర్వాత ఇట్ హాస్ యాక్చువల్లీ లెడ్ టు మోర్ స్ప్రెడ్ ఆఫ్ ది వైరస్. శ్రీకాళహస్తిలో చిరంజీవి అక్కడెక్కడ ఉందని చెప్పి ట్రాక్టర్లు పెట్టి పెద్ద హంగామా చేశారు. చేస్తే ఇవాళ శ్రీకాళహస్తిలో 42 పాజిటివ్ కేసెస్, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి అందరూ మూసుకు కూర్చున్నారు, కానీ ట్రాక్టర్లు వేసుకెళ్లి సినిమా యాక్టర్ల ఫోటోలు, ట్రాక్టర్లలో పుచ్చకాయలు పంచడం, ట్రాక్టర్లో బియ్యం పంచడం, ఎవరు అడిగాడు వీళ్ళని? సో చాలా అతి చేశారండి ఇక్కడ ఆంధ్రాలో, అతి చేసి ఎంత పెంచారంటే భయంకరంగా పెంచారు ఇక్కడ. సో ఇంకోటి నార్త్ ఇటలీలో ఫస్ట్ స్టార్ట్ అయిందండి, యూరోప్ లో వాజ్ ది ఎపిక్ సెంటర్ వాజ్ నార్త్ ఇటలీ, బట్ నార్త్ ఇటలీలో వెంటనే వాళ్ళు రెడ్ జోన్ గా ప్రకటించి మొత్తం లాక్డౌన్ వెళ్ళారు, ఓన్లీ నార్త్ లండన్ లో వెళ్ళారు. ఏది ఐమ్ టాకింగ్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. అప్పటికి కూడా ఇంగ్లాండ్ లో గానీ వేరే కంట్రీస్ లో గానీ ఎక్కువ కేసెస్ లేవు, స్టిల్ ఎపిసెంటర్ వాజ్ నార్థన్ ఇటలీ. ఏమైంది అంటే, మన దగ్గర కూడా ఇట్లాంటి జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. కొంతమంది జర్నలిస్టులు ఏంటి అని అంటే, ఈ రేపు రావాల్సిన న్యూస్ ఏంటి, రేపు పొద్దున్నుంచి లాక్డౌన్ ఉంటుంది నార్థన్ ఇటలీలో అని చెప్పబోయే ముందు వీళ్ళు లీక్ చేశారనమాట. లీక్ చేసి బ్రేకింగ్ న్యూస్ ఇట్లా రేపటి నుంచి ఉండబోతుంది, మాకు ఇప్పుడు అందిన వార్త అని చెప్పి చెప్పడంతో, అక్కడ ఉన్న 10,000 మంది, దాదాపు నార్త్ ఇండియాలో ఉన్న 10,000 మంది ఇటాలియన్స్ రాత్రికి రాత్రి బస్సులు దొరికితే బస్సులు, లేదంటే వాళ్ళ సొంత వాహనాలు ట్రైన్లు పట్టుకొని అన్ని పార్ట్స్ ఆఫ్ ఇటలీకి వెళ్ళిపోయారు. జనతా కర్ఫ్యూ ఎవరు వాళ్ళ ఇంట్లలోనే ఉండండి అని చెప్పి అందరూ ఎటు పోకుండా ఆపిన తర్వాత, బస్సులు రైళ్లు ఆగిపోయిన తర్వాత మండే నుంచి 14 రోజులు రావండి అన్నాడు. అదే శనివారం రోజు మండే నుంచి లాక్డౌన్ అంటే ఆదివారం మన వాళ్ళు పెంట పెంట చేసేవాళ్ళు. అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అండి, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ది సర్కమ్స్టాన్సెస్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ హియర్ అండ్ దేర్, అండ్ ఈవెన్ ఎవ్రీబడి ఇస్ అ పొటెన్షియల్ స్ప్రెడర్ చెప్పాలంటే, సస్పెక్ట్. ఇంకా చెప్పాలంటే ఇంతమంది ఇంత పెద్ద దేశంలో ఎక్కడికి ఎవరు వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఈ ప్రతి ఒక్కళ్ళు వైరస్ క్యారీ చేయాల్సిన పొటెన్షియల్ ఉన్న వాళ్ళు తిరిగి ఎట్లా అయింది? సో మీరు అన్నట్టు ఖచ్చితంగా నరేంద్ర మోడీ చేసిన చాలా టైమ్లీ. వన్ ఆఫ్ ది నేను గూగుల్ ఆర్టికల్స్ అవుతున్నప్పుడు ఇటలీకి ఎక్కువ స్ప్రెడ్ అవడానికి వ్యూహాన్ మీరు చెప్పినటువంటి కంపెనీస్ కానీ అక్కడ ఉన్న వర్కర్ కానీ లైక్ ఇండియన్ దుబాయ్ లో ఎట్లాను, బాంబేలో వచ్చినప్పుడు ఢిల్లీకి రావడం అనేది చాలా సింపుల్, వాడి మేజర్ క్యాపిటల్ బీజింగ్ లో రాకుండా, అంటే ఆ రేంజ్ ఆఫ్ కేసెస్ పక్కనున్న రష్యాలో రాకుండా, సపోర్టివ్ కంట్రీస్ అయిన హాంకాంగ్ కానీ, జపాన్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, అంటే ఎలైటెడ్ ఉన్నటువంటి తైవాన్, ఇలాంటి వాటిలోకి రాకుండా ఎక్కడో యూరప్ లో ఉన్నటువంటి ఇటలీకి ప్రభావం అనేది అది చాలా ఆశ్చర్యకరం. ఇది వాంటెల్లి ఒక పర్టికులర్ ఖండాల ప్రాంతంలో, ఏషియా ఖండాన్ని సేఫ్ లో ఉంచుకొని, చైనా పక్క దేశాలు కాబట్టి, ఖండాంతరాలంటే యూరప్ ఎప్పటి నుంచో ప్రత్యర్థి అయినటువంటి అమెరికా మీదకి తోశారు అనేటువంటి ఒక వాదన ఆర్టికల్ వినిపించింది. యాక్చువల్ గా ఇప్పుడు ఈ రోజే నిన్న ఈవినింగ్ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, డిసెంబర్ లోనే లేదంటే ఎర్లీ జనవరిలోనే ఇక్కడ ఒక మెమో వచ్చింది సీక్రెట్ గా, ఎస్ వీ హావ్ టు ప్రిపేర్ ఫర్ ఎ పాండమిక్ అనేది యూకే గవర్నమెంట్ కి వచ్చింది, బట్ దాన్ని ఇగ్నోర్ చేశారు, ప్రిపేర్ కాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నారు అనేది నిన్న రాత్రే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కానీ దే డిడ్ నాట్ యాక్ట్ థింకింగ్ లైక్ ఓకే ఏం కాదులే. ఎందుకు అంటే ఇయర్ ది ఐ థింక్ మోర్ దెన్ చైనా మనకి డబ్ల్యూహెచ్ఓ అండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఎప్పటికప్పుడు అక్కడ అంత బానే ఉంది, లేదంటే ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అవ్వదు అని చెప్పి మిస్లీడ్ చేశారు. సో ఇండియాలో కూడా మీరు చూస్తే స్ప్రెడ్ అయింది ఎక్కడ, ఎప్పటికెప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఏ కంట్రీస్ లో బాగా ఎక్కువ ఉంది అని చెప్తే అక్కడి నుంచి మనం ఫ్లైట్స్ బ్యాన్ చేసుకుంటూ వచ్చాం చెప్పాలి, అంటే డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తే అది చేసాం. కానీ ఇండియాలో మిస్ అయింది ఏంటి అని అంటే, మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ కేసెస్ ఆ టైంకి రిపోర్ట్ కాలేదు, అండ్ డబ్ల్యూహెచ్ఓ ఒక రకంగా మిడిల్ ఈస్ట్ లో కూడా మిడిల్ ఈస్ట్ ని తక్కువ చూపు చూస్తుంది, అంటే అసలు పట్టించుకోలేదు అక్కడ ఏం జరుగుతుంది దుబాయ్ లో కానీ సౌదీ అరేబియాలో కానీ ఏంటి అనేది. అండ్ చాలా మంది మన వాళ్ళు అక్కడి నుంచి కూడా వచ్చినారు అనమాట ఆ టైంలో, అదే సిమిలర్ టైంలో. సో డబ్ల్యూహెచ్ఓ చెప్పకపోవటం మిడిల్ ఈస్ట్ గురించి, అండ్ మన వాళ్ళు ఏంటి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తే అది, అంటే చైనా అంటే చైనా, యూరోప్ అంటే యూరోప్, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా, అమెరికా అంటే అమెరికా, ఇట్లా బ్యాన్ చేసుకుంటూ వచ్చారు తప్ప మిడిల్ ఈస్ట్ వాళ్ళని. అఫ్ కోర్స్ ఇండియా గవర్నమెంట్ చాలా ముందు చూపుగానే వాళ్ళు ప్రతి వాళ్ళని క్వారంటైన్ చేయాలి ఉండాలి మీరు అని చెప్పారు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినా కూడా, కానీ మన వాళ్ళు అందరూ చెప్పిన మాట వినరు కాబట్టి కొంతవరకు స్ప్రెడ్ అయింది.
బట్ కమింగ్ బ్యాక్ టు యూరప్, యూరప్ సిచ్యువేషన్ లో మీరు అంటే ఫిబ్రవరి టు మార్చ్ ఏం జరిగిందని ఒక కులంకషంగా అంటే క్లుప్తంగా చెప్పాలనుకుంటే, ఎప్పుడైతే ఇటలీలో స్ప్రెడ్ అయిందో అక్కడి నుంచి మనకి పాకింది. అంటే ఇటలీలో స్టార్ట్ అయిందని చెప్పను కానీ, ఇటలీలోనే స్టార్ట్ అయింది యూరప్ మొత్తం అని చెప్పను కానీ, మేజర్ ఇంపాక్ట్ ఎపిసెంటర్ అదైంది. స్లోగా స్లోగా మీరు చూస్తే స్పెయిన్ గానీ ఫ్రాన్స్ గానీ జర్మనీ గానీ అలా అలా పాక్కుంటూ వెళ్ళింది అనమాట. వన్ లక్కీ థింగ్ అంటే భౌగోళికంగా మీరు చూస్తే యూకే అనేది ఒక ద్వీపం. సో కాంటాక్ట్ అంటే ఎవరైనా రావాల్సి వస్తే ఫెరీలో కానీ ఫ్లైట్ లో కానీ రావాల్సిందే తప్ప, అంటే మామూలు రోడ్డు అంటే టన్నెల్ ఉంది, యూరో టన్నెల్ ఉంది, కానీ ఎవ్రీబడి కెన్ బి చెక్డ్, ఎవ్రీబడి కెన్ బి ట్రేస్డ్ ఎవరు వచ్చారు ఏంటి అనేది. అదే మీరు రోడ్డు నార్మల్ రోడ్డు ఉంది అనుకోండి, యూరోప్ లో ఎస్పెషల్లీ కంట్రీ బార్డర్స్ కూడా ఉండవు చెప్పాలంటే. అంటే యూ కెన్ సింప్లీ ట్రావెల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్, నోబడి కెన్ స్టాప్ యూ. ఇక్కడ ద్వీపం ద్వారా ఏంటంటే తక్కువ మంది వచ్చారు, అంటే తక్కువ మందిని మనము ఐడెంటిఫై చేయలేకుండా ఉండగలిగారు అనమాట, అంటే ఎక్కువ మంది ఐడెంటిఫై చేశాము. సో ఇక్కడ స్ప్రెడ్ అవుతున్న కొద్దీ ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కూడా చాలా తక్కువ కేసెస్ ఉన్నాయండి. ఎప్పుడైతే మీకు మార్చ్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో వచ్చినాయో అప్పుడు మీకు ఫస్ట్ డెత్ జరిగింది. ఫస్ట్ డెత్ దగ్గర నుంచి అప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఓకే రెడింగ్ లో జరిగింది లేదంటే లండన్ లో ఒకటి జరిగింది అని ఉంటున్నారు తప్ప, లాక్డౌన్ ఎప్పుడు అంటే దే ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఇట్. దానికి ముఖ్యవాదం ఏంటంటే ఈ హెర్డ్ ఇమ్యూనిటీ, ఇందాక చెప్పినట్టు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇది స్ప్రెడ్ చేద్దాము అనే ఒక ఒక సైంటిఫిక్ అడ్వైస్ త్రూ వాళ్ళు ఏంటంటే లాక్డౌన్ ని కొంచెం డిలే చేశారు అనమాట. సో దాంతో అందరికీ స్ప్రెడ్ అవుతుంది, ఎవరైతే దాన్ని తట్టుకొని బయటకు రికవర్ అవుతారో, అంటే యంగ్ పాపులేషన్ కి ఇది ఎక్కువ, అప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే యంగ్ పాపులేషన్ కి ఇది ఎక్కువ ఎఫెక్ట్ కాదు అని మనకు కూడా తెలిసింది. అందుకని ఏంటంటే ఎవరైతే 60+ ఉంటారో 70+ ఉంటారో వాళ్ళు సెల్ఫ్ ఐసోలేట్ షీల్డ్ అయిపోండి, ఎవరైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంటారో వాళ్ళు మాత్రం ఐసోలేట్ అయిపోండి, ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో యూ కీప్ కంటిన్యూ వర్కింగ్ అని వీళ్ళు దాదాపు మార్చ్ 3rd వీక్ దాకా తాత్సారం చేసుకుంటూ వచ్చారు. సో దాని తర్వాత మార్చ్ ఎండింగ్ లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే బై దెన్ 1,600,000 మందికి వైరస్ అంటి ఉంటుంది అని వాళ్ళు సైంటిఫిక్ క్యాలిక్యులేట్ చేశారు యూకే లో. అంటే ఇప్పుడు అన్ని కేసులు బయటకు వస్తున్నాయా లేదంటే ఇప్పుడు కేసులు బయటకు ఎందుకు వస్తున్నాయా అంటే ఇప్పుడు టెస్ట్లు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అనే ఒక మీ ప్రశ్న ఉంది. ఈ 1,600,000 మందిలో కనీసం సగంలో సగం ఒక 9-10% వేసుకుందాం, అంటే 16,000 కేసులు కూడా చైనా మొత్తానికి క్యాపిటల్ అంటే ఒక ఢిల్లీ లాంటి ప్లేసుల్లో బెంజింగ్ లో లేదు, అండ్ ఆ పక్కన ఉన్న హాంకాంగ్ లో లేదు, అండ్ అంటే ఈ రోజు కూడా ఐ మీన్ టు సే ఫిలిప్పైన్స్ లో లేదు ఆర్ తైవాన్ లో లేదు. వై ఇటలీ ఆర్ యూకే ఆర్ అమెరికా? ఒకటేంటంటే అండి, లండన్ ఎస్పెషల్లీ మీరు చూసుకుంటే ఇట్స్ ఏ వరల్డ్ డెస్టినేషన్ ఒక రకంగా చెప్పాలంటే, టూరిస్ట్ గా వన్ ఆఫ్ ది న్యూయార్క్ కానీ ఈ స్పెయిన్ లో కానీ లండన్ కానీ ఎందుకు ఎక్కువ అంటే ద మోస్ట్ ట్రావెల్ ప్లేసెస్ మీరు చూసుకుంటే టాప్ 10 లో ఉంటాయి ఈ మూడు కూడా. సో ఆబ్వియస్లీ పీపుల్ ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోర్ ఛాన్సెస్ ఆఫ్ పీపుల్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. అండ్ సిటీస్ లో కూడా మీరు చూస్తే లండన్ కానీ ఈ న్యూయార్క్ కానీ వెరీ క్రౌడెడ్, వెరీ వెరీ క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటాయి. అంటే మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ మీరు చూస్తే కిక్కిరిసిపోతుంటుంది పొద్దున పూట ఆఫీస్ టైమింగ్స్ లో, మీ ఆఫీషియల్ టైమింగ్స్ లో చూసుకుంటే చాలా 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 దారుణంగా ఉంటుంది పరిస్థితి. అంటే ఇండియాలో పబ్లిక్ జమాత్ వల్ల కంట్రోల్ లో ఉన్నటువంటిది అంటే 80% కంట్రోల్లోకి వచ్చిన 20% మాత్రమే ఉండాల్సింది, సడన్ గా మళ్ళీ ఒక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాంటి వాడు పాము పుట్ట పగిలి పాములన్నీ వెళ్ళినట్టుగా వెళ్ళినాయి నా చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది వీళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పి ఒక సీఎం లాంటి వాడు స్టేట్ ఇస్తే మిగతా స్టేట్స్ వాళ్ళందరూ ప్యానిక్ అయ్యి పచ్చిగా మాట్లాడాలంటే ఇప్పటికి కూడా వాళ్ళని ట్రేస్ చేయలేని పరిస్థితి. నేను ఒక చిన్న డిస్క్లైమర్ పెట్టాలనుకుంటున్నాను, నేను నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడతాను, ఇది ఎవరిని ఒప్పించడానికో నొప్పించడానికో ఎవరి మనోభావం దెబ్బతీయడానికో నేను మాట్లాడను, అది అందరూ గమనించవలసిందిగా నేను వేడుకుంటున్నాను. యూకేలో కూడా మీరు చూస్తే నేను నా దగ్గర కూడా ఉంది వీడియో పంపిస్తాను, 3 weeks back అంటే మాస్క్ అని మూసేశారు ఇక్కడ కూడా, అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం మూసేయాలి కాబట్టి మూసేశారు, కానీ కొన్ని ఇళ్లలో 30-40 మంది గుమి కూడి ప్రార్థన చేయటం వీడియోస్ అందరూ ఒక్కొక్కరు బయటకు రావడం చూసాం వెరీ రీసెంట్ వీడియో. అది ఇండియాలో మనం చూస్తున్నటువంటి ఫేక్ న్యూస్ లేదంటే అది ఎప్పుడో పాత ఇన్సిడెంట్ ఇప్పుడు తీసుకొని వచ్చి అవుతున్నారు అని కాదు, ఇక్కడ వెరీ రీసెంట్లీ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ ఇలాంటి జరిగింది అనమాట. అప్పుడు వాళ్ళ మీద అంటే ఒక ఇంట్లో అంటే మాస్క్ వెళ్ళకపోతే ఏంటి మన ఇంట్లో అయినా ప్రార్థన చేసుకోవాలి అనేది వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఒకటి ఇక్కడ చాలా తెలివిగా ఒకటి మనం గమనించాలి ఏంటంటే ఏదైతే ఇస్లామిక్ బాడీస్ ఉంటాయో ఇక్కడ మసీదులు ఉంటాయో వాళ్ళు మాత్రం అఫీషియల్ గా దే ఆర్ అపీలింగ్ నాట్ టు డూ ఇట్,
people, certain people, I will not say everybody is doing it. Certain people are actually doing against what Islam preaches, which is getting a bad name. ఇది యూకేలోనే కాదు, యుఎస్ లో కూడా జరుగుతుంది, మిడిల్ ఈస్ట్ లో కూడా జరుగుతుంది, రకరకాల ఆస్ట్రేలియా డిఫరెంట్ ప్లేస్. సో దేర్ ఇస్ అ కామన్ కనెక్షన్. అండ్ మనం జనరల్ గా అంటుంటాం ప్రతి సమాజంలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు అని. కానీ ఇదేంటంటే దేర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ ఆల్ దిస్. చెడ్డ వాళ్ళు ఉంటారని కదా ఇక్కడ బాధ, మీకు రూల్స్ వర్తించవు, దానికి క్లారిటీ తెలియదు. అంటే సిఏ లాంటిది డ్రాఫ్ట్ ఫామ్ రాకముందే మీరు దాన్ని ఖండించేసి ఖైమా చేస్తారు, మీ నచ్చపోతే ఎవడుంటాడు. అంటే ఐమ్ గ్లాడ్ యూ బ్రాట్ దిస్ CA థింగ్ అండ్ NRC. ఇప్పుడు జనాలకి మన భారతదేశంలో కూడా జనాలకు అర్థమైంది NRC ఎందుకు అవసరము. ఎక్కడికక్కడ ఇంతమంది ఫారెన్ నేషనల్స్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జనాలకి, ఇదివరకు కూడా చాలా మంది నేను మాట్లాడిన ఈ మధ్య కాలంలో కూడా ఇదివరకు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు సమర్థిస్తున్నారు. సో ఇంకోటి మెయిన్ ఈ డాక్టర్ల మీద చేస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి పనులు కానీ, ఐ హావ్ టు కండెమ్ ఇట్ విత్ స్ట్రాంగెస్ట్ పాసిబుల్ వర్డ్స్ అండి. నిజంగా వైద్యో నారాయణో హరి అంటే మన హిందూ ధర్మంలో, అంటే డాక్టర్ ని ఒక వైద్యుడిగా ఒక భగవంతు రూపంలో చూస్తాం. అలాంటి వాళ్ళని జనరల్ గా నాకు ఉన్న సమాచారం ప్రకారం ఏ ఒక్క హిందువు కూడా, హిందూ ఆచారం ప్రకారం బతుకుతున్న వాడు కూడా చేతొచ్చి మొక్కుతాడే తప్ప వాళ్ళని రాయేసి కొట్టడము లేదంటే అసభ్యంగా ప్రవర్తించడం చేయలేదు మనం ఇక్కడ. కానీ ఒక పర్టికులర్ సమాజం మాత్రమే పిల్ల మీద చేయేస్తేనే రచ్చరంబలా చేస్తుంది సమాజం. అసలు క్వారంటైన్ లో ఉండి వాళ్ళ ప్రాణాలకుండి నీ దగ్గరకు వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తుంటే, వాళ్ళ బట్టలు చింపుతుంటే, అంటే ఇది ఒక్క దగ్గర జరిగింది అనుకోండి, ఏదో ఒక ప్లేస్ లో ఐసోలేటెడ్ గా జరిగింది అనుకోండి, ఆదిలాబాద్ చేయడం జరిగింది కదా, పోనీలే వాడు ఎవడో ఓకే మత స్థిమితం లేదు అనుకుందాం. జనరల్ గా మనం వినేది ఇదే కదా. కానీ మీకు ఢిల్లీలో జరుగుతుంది, నిజామాబాద్ లో జరుగుతుంది, ఆదిలాబాద్ లో జరుగుతుంది, ఇండోర్ లో జరుగుతుంది, బెంగళూరులో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఎస్ మనం అనుకోవచ్చు ఓకే కురానో లేదంటే వాళ్ళు మతం కాబట్టి చేస్తారంటే, నా ఉద్దేశంలో ఏంటంటే దే ఆర్ యాంటీ నేషనల్స్. ఏం చెప్పాలంటే చాలా మంది ముస్లింస్ దీన్ని ఖండిస్తున్నారు కూడా, ఇది చేయడం కరెక్ట్ కాదు అని నేను చూస్తూనే ఉన్నాను ఫేక్ న్యూస్ అని కాకుండా. వీళ్ళు ఏంటంటే అండి, ఈ CA NRC ఏదైతే ఈ మోడీకి మంచి పేరు రాకూడదు, సెంట్రల్ లో బాగా చేస్తున్నారు, దేశానికి మంచి పేరు రాకూడదు అనే ఒక కుటిల బుద్ధితో వీళ్ళు కావాలని చేస్తున్నారు, చెడిపోయి తీసుకుని వస్తున్నారు, వాళ్ళ సమాజానికి చెడిపోయి వస్తున్నారు, అలాగే దేశానికి కూడా చెడిపోయి తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు మొన్న ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు ఏంటి, ఇట్లా డాక్టర్ల మీద ఎవరైనా అత్యాచారాలు చేస్తే వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది 2 సంవత్సరాల పాటు అని. అంటే నిజంగా అసలు డాక్టర్ల మీద చేయకూడదు అని ఫస్ట్ పాయింట్, అంటే అలా చేస్తారు అని చూసిన తర్వాత ఆశ్చర్యంగా ఉంది నిజంగా, అసలు మనకి ఇట్లాంటి లా కూడా అవసరం వచ్చిందా, ఇంత ఆర్డినెన్స్ అవసరం వచ్చిందా, కొట్టకండి కొడితే ఇట్లా ఉంటుందని. దానికి UKలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మతపరమైనటువంటిది కాదు, ఎవరో ఒక జస్ట్ ఒక 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 చిల్లర విధవా అనుకుందాం, పోనీ యూనో టీనేజ్ పర్సన్ అనుకుందాం, ఒక షాప్ కీపర్ మీద కావాలని అతను ఇట్లా జస్ట్ మనం ఉమ్మేస్తున్నట్టుగా బిహేవ్ చేశాడు అంతే, అంటే భయపెట్టడానికి. వెంటనే అరెస్ట్ చేసి సెంటెన్స్ వేసేసి 4 సంవత్సరాల పాటు జైల్లో వేసేసారు, ఆల్రెడీ అయిపోయింది. మనము ఇండియాలో చూసుకుంటే నిజంగా ఎవరికైనా భయం ఉందా, ఓకే నేను ఒక నేను పండ్ల మీద ఉమ్మేస్తున్నా, లేదంటే నేను డాక్టర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన, ఆశా వర్కర్ల మీద దాడి చేసిన నాకు శిక్ష పడుతుంది అనే భయం ఎవరికన్నా ఉందా? భయం ఉంటే చేసేవారు కాదు కదా, భయం లేదు. ఆ భయాన్ని ఎలా క్రియేట్ చేసుకురావాలి అనేదే ఛాలెంజ్. ఏది గవర్నమెంట్ కానీ ఇటు పబ్లిక్ బయట కంట్రీస్ లో ఆ భయాన్ని ఎలా తీసుకొచ్చారు, మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు అంటే, ఇది ఐ కుడ్ సే ఇది ముందు నుంచి కూడా కల్చరల్ గా, అంటే ముందు నుంచి లా అండ్ ఆర్డర్ ఫాలో అవటము, ఒక సిస్టమ్, ఒక ఆర్డరు, దాని తగ్గట్టుగా అంటే అందరూ ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయటం అట్లీస్ట్, ఇవన్నీ కూడా ఇండియాలో చాలా కష్టం చెప్పాలంటే, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి మానిటర్ చేయగలుగుతాం. ఈచ్ అని ఇప్పుడు ఏదైనా అయిందనుకోండి ఇన్సిడెంట్, ఇమ్మీడియట్ గా పోలీస్ రీచ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో దాదాపు 13,000 పోలీస్ స్టేషన్స్ లో ఏమైనా ఉన్నాయి, దాదాపు 600,000 గ్రామాలకి 13,000 పోలీస్ సరిపోతాయండి. కొన్ని అత్యాచారాలు జరిగితే పోలీసులకి మేబీ 24 గంటల పాటు తెలియకపోయిండొచ్చు, వాళ్ళు పోని రావటానికే 10 గంటలు పట్టిండొచ్చు చెప్పాలంటే, అంటే వాళ్ళకున్న ప్రెషర్ ఒత్తిడి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వేరే కేసులు ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ అలా కాదు, మీరు అయిన 2 నిమిషాలు వచ్చేస్తారు, దే కాంట్ ఎస్కేప్ బిఫోర్ గెటింగ్ కాట్. సో అలా అప్పుడు ఆ భయం నాచురల్ గా వచ్చేస్తుంది అనమాట. అంటే పోలీసింగ్ వ్యవస్థ ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ గా ఉంటుందో. ఇంకోటి ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ యూ డూ, వెదర్ యు ఆర్ ఎ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆర్ ఈవెన్ ఎ వెరీ స్మాల్ షాప్ కీపర్, లా ఇస్ లా, అంటే రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి GDP UKలో చాలా బాగుంటుంది, అండ్ వాళ్ళలో క్రైమ్ రేట్ తక్కువ, వాళ్ళ పెద్ద అంటే
జైల్లో ఖైదీలుగా ఉండేటట్టు లేదు. వేర్ ఇట్ కమ్స్ టు ముస్లిం సమాజానికి వస్తే ఒక ఇది ఉందని ఒక స్టాటిస్టిక్స్ ఉంది, ఇస్ దట్ ట్రూ? మేబీ సమ్టైమ్స్ రిలవెంట్ టు ద సబ్జెక్ట్ ఆల్సో. ఇండియన్ పాపులేషన్, ఇండియన్ డయాస్పోరా అంటాం జనరల్ గా, ఇండియన్ డయాస్పోరా కాన్స్టిట్యూట్ అబౌట్ 2% ఆఫ్ ది పాపులేషన్. యూకే పాపులేషన్ వచ్చేసి 66 మిలియన్, అంటే 6 కోట్ల 60 లక్షలు రఫ్లీ. అందులో 2% ఆఫ్ ద పాపులేషన్ ఇండియన్ డయాస్పోరా సంబంధించి ఉందన్నమాట. అంటే హిందూ అనుకోవచ్చు, ప్రిడామినెంట్లీ హిందూ ఇండియన్ డయాస్పోరా అంటే కనుక. సో అందులో దే కాంట్రిబ్యూట్ అబౌట్ 6.5% ఆఫ్ ది హోల్ జీడిపి. అంటే బీయింగ్ లార్జెస్ట్ యునో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎంప్లాయర్స్ ఆల్సో చెప్పాలంటే దే కాంట్రిబ్యూట్ 6.5% ఆఫ్ ది జీడిపి. దిస్ ఈస్ నాట్ మీ టెలింగ్, దిస్ ఈస్ ది గవర్నమెంట్ రిపోర్ట్స్ సేయింగ్ అన్నమాట. ఐ కెన్ ఫార్వర్డ్ యువర్ డీటెయిల్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అవర్ ముస్లిం పాపులేషన్ ఈస్ అబౌట్ నియర్లీ, అంటే ఓవరాల్ దాంట్లో 6% ఆఫ్ ది పాపులేషన్ అండ్ దే కాంట్రిబ్యూట్ అబౌట్ లెస్ దెన్ 1% ఆఫ్ ది జీడిపి. ఇది అగైన్ నాట్ మీ సేయింగ్, దిస్ ఈస్ ది స్టాటిస్టిక్స్ సేయింగ్. యుఎస్ లో కానీ వేరే కంట్రీస్ లో, యూరోప్ లో కానీ నెంబర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే అందులో టాప్ ఎప్పుడు కూడా ఇండియన్సే ఉంటుంటారు. అంటే ముందు నుంచి కూడా హయ్యర్ స్టడీస్ చేసుకోవాలి, పై చదువులకు వెళ్ళాలి, మంచి పొజిషన్ లో ఉండాలి అనే ఒక తపన మన విద్యార్థుల్లో బాగా ఉంటుంది. అది అది యు కాంట్ డినై దట్ ఫ్యాక్ట్. దాని కంపేరిటివ్ గా క్రైమ్ రేట్ చూసుకుందాం. అంటే ఎప్పుడైతే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుందో, ఎప్పుడైతే మీకు ఎడ్యుకేషన్ లెవెల్లో ప్రొఫెషనల్ హై వెళ్తుంటామో, ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ అవే కి ది క్రైమ్ రేట్ విల్ కమ్ డౌన్. సో దీన్ని మీరు కంపేర్ చూసుకుంటే ఇది 2019 జూన్ 23 వచ్చినట్టు రిపోర్ట్ అండి, వాట్ ఐమ్ ప్రెజెంటింగ్ టు యూ. దీని ప్రకారము ఓవరాల్ ప్రిజన్ పాపులేషన్ ఇన్ యూకే, అందులో ప్రిడామినెంట్లీ ముస్లిం పాపులేషన్ 1% ఆఫ్ పీపుల్ చూసుకుంటే కనుక దెర్ ఆర్ దే కాన్స్టిట్యూట్ అబౌట్ ప్రిజన్ పాపులేషన్ లో 16%. 16% ఆఫ్ ది హోల్ యూకేస్ ప్రిజన్ పాపులేషన్ ఈస్ ముస్లిం. దాన్ని మనం హిందూ పాపులేషన్ కంపేర్ చేద్దాం. హిందూ పాపులేషన్ లో ప్రిజన్ పాపులేషన్ 0, బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ దేర్ 100 మందిలో 16 మంది ముస్లిమ్స్ ఉంటే 100 మందిలో ఒక్కళ్ళు కూడా హిందూ ఉండడు, ఖైదీలుగా ఉండరు. అసలు మొత్తం ఉన్నది హిందూకి సంబంధించిన వాళ్ళు జైళ్లలో సీరియస్ క్రైమ్స్ చేసి 343 మంది మాత్రమే. అదే ముస్లింస్ 13,008 మంది ఉన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఇదే స్టాటిస్టిక్స్ వాళ్ళు 2002 స్టాటిస్టిక్స్ తో కంపేర్ చేశారు. సో ది లాస్ట్ టైం దే హావ్ డన్ వాస్ ఇన్ 2002. 2002లో ఈ పాపులేషన్ ఎలా ఉందయ్యా అని చూస్తే అప్పుడు ప్రిజన్ పాపులేషన్ లో ముస్లిం పాపులేషన్ 8% ఉండండి 2002లో. అప్పుడు ఇమాజిన్, అప్పుడు పాపులేషన్ ఇంకా తక్కువే ఉండొచ్చు, అయినా కూడా 8% ఉంది. అండ్ అప్పుడు 2002లో ప్రిజన్ పాపులేషన్ లో హిందూ పాపులేషన్ అప్పుడు కూడా 0 ఉంది. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 17 సంవత్సరాలలో హిందూ పాపులేషన్ ఇన్ ప్రిజన్ ఈస్ 0, ఇట్ ఈస్ రిమైనింగ్ 0, ఎక్కడా పెరగలేదు. కానీ వీళ్ళది డబుల్ అయింది. దీని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? సో ఇలా మనం చూసుకుంటే ఇస్ దేర్ ఎ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ది సో కాల్డ్ ఆర్గనైజ్డ్ రిలీజియన్ అండ్ క్రైమ్? థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కిషోర్ గారు, ఉంటానండి. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు. నమస్కారం, నమస్తే.